సెంటీమీటర్ మిల్లీమీటర్ ఇంకా రసగుల్లాతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. బాయ్, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది డబ్బులు సంపాదించడానికి. పోరా, నేనేం వినాలనుకోవట్లేదు నీ తొక్కలో ప్లాన్లన్నీ. అలాగా సరే, నేను మిల్లీమీటర్ కలిసి సంపాదిస్తాం బోల్డ్ అని డబ్బులు. ఆ తర్వాత మా వెనకాల మాత్రం రాకు డబ్బులు అడుక్కోడానికి. మన బాయ్ చాలా ఎక్స్పర్ట్ కదా అడుక్కోవడంలో. నువ్వెందుకు నవ్వుతున్నారా? ఇప్పుడు ప్లాన్ ఉంటే చెప్పు. బాయ్, మీరు ఆ పని దెయ్యం గురించి ఆల్రెడీ విన్నారు కదా. ఆ దెయ్యం ఫ్రీగా అందరి ఇల్లు క్లీన్ చేస్తుందని. నేను వెళ్ళిపోతున్నా ఇక్కడి నుంచి. మిల్లీమీటరా, నువ్వు చెప్పింది నిజమేరా? బాయ్ నంబర్ వన్ పిరికి పందా. నేనెప్పుడు చెప్పాను రయ్యతవా? సర్లే, ఆ పని దెయ్యం సంగతి ఎందుకు ఇప్పుడు? మనకేంటి లాభం? ఇది అసలైన మన రసగుల్లాబాయ్ అంటే. మీ ఇద్దరు ప్రతి ఇంటికి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ ఇల్లు క్లీన్ చేస్తా అని కాంట్రాక్ట్ తీసుకోండి. నేను ఆ దెయ్యంతో ఆ ఇల్లు క్లీన్ చేయిస్తా. నువ్వు మాకు ఎంత హెల్ప్ చేస్తున్నావంట్రా కొత్తగా? సెంటీమీటర్, నువ్వు ఆ యదవగాడి మాటలు ఏం వినకు. బాయ్, ఆ ఇల్లు క్లీన్ చేసే పని అయిపోయిన తర్వాత ఒక్కసారి కస్టమర్స్ ని గాల్లోకి చూస్తూ థ్యాంక్ యూ చెప్పమని చెప్పు. కొంచెం బాగుంటుంది. ప్లాన్ మొత్తం మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత రసగుల్లా, మిల్లీమీటర్ ఇంకా సెంటీమీటర్ వాళ్ళ వాళ్ళ దారిలో వెళ్ళిపోతారు. మిల్లీమీటర్ ఇంకా రసగుల్లా ఇల్లు క్లీనింగ్ ఆర్డర్స్ తీసుకోవడానికి వెళ్తారు. సెంటీమీటర్ చుప్చాప్గా వాళ్ళ వెనుకనే వెళ్తాడు. రే యదవల్లారా, నా ఇంటి ముందేం చేస్తున్నారా మీ ఇద్దరు? బసంతి గారు, మేము మీ ఇల్లు క్లీన్ చేద్దామని వచ్చాం. అది కూడా జస్ట్ 20 రూపీస్ తీసుకొని. జస్ట్ 20 రూపీస్ తీసుకోనా? బాయ్, నీకేమన్నా పిచ్చా? బసంతి గారు, బాయ్ జస్ట్ జోక్ చేశాడు. 50 రూపాయలు ఇస్తే మీ ఇల్లు మొత్తం క్లీన్ చేసేస్తాం. నేను కాసేపట్లో బయటికి వెళ్తాను. నేను వెళ్ళి వచ్చేలోపు ఫటాఫట్ క్లీన్ చేసేయండి మరి. రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇల్లు క్లీన్ చేసే కాంట్రాక్ట్ తీసుకుంటూ ఉంటారు. సెంటీమీటర్ ఏమో చుప్చాప్గా వాళ్ళని చూస్తూ ఉంటాడు. వాడు వెనుక నుంచి ఆ పని దెయ్యం వచ్చి చెవి దగ్గర చిన్నగా, సెంటీమీటర్ మమ్మీ ఏ భయపడకు, వచ్చింది నేనే. ముందు నా పని ఎప్పుడు మొదలు పెట్టాలో చెప్పు. మీ పని ఆల్రెడీ మొదలైపోయింది, ఇప్పుడు వెళ్ళి మీరు పని స్టార్ట్ చేయొచ్చు. ఆ మాట విని దయ్యం చాలా ఖుషీగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దయ్యం మొహందానా, నా 4 కిడ్నీలు నా నోట్లోకి వచ్చాయి. భయపడి చచ్చాను కదే. బసంతి ఇల్లు మొత్తం చాలా నీట్గా ఉంటుంది. బసంతి రసగుల్లా చేసిన పనికి చాలా ఖుషి అయ్యి పైకి గాలిలోకి చూస్తూ ఒకసారి థ్యాంక్స్ అని చెప్తుంది. మీరు ఇల్లు క్లీన్ చేయండి, మీకు ప్రశంసలు తెచ్చే బాధ్యత మొత్తం నాది, ఓకేనా? దానికి బదులుగా నాకు కొన్ని సమోసాలు ఇవ్వు చాలు. ఆ మాట విని దయ్యం చాలా సంతోషిస్తుంది.
ఆ తరువాత ఠాకూర్ ఇంటికి వెళ్తుంది. బాయ్, నా డబ్బులేవి? మేమిద్దరం కష్టపడ్డాం కాబట్టి డబ్బులు కూడా మావే. పోరారా రే, సెంటీమీటర్గా నోరు మూసుకుని అవతలకి పో. ఆహా, అలాగా సరే చూసుకుందాం. మరుసటి రోజు ఉదయం సెంటీమీటర్ చెప్పిన మాట విని ఊరి ప్రజలంతా రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ పడిన కష్టంకి ప్రశంసిద్దామని వాడికి గిఫ్ట్స్ కొని వాడి ఇంటికి వెళ్తారు. మిల్లీమీటర్ ఇంకా రసగుల్లా ఫుల్ ఖుషీగా ఆ గిఫ్ట్స్ తీసుకునేలోపే ఆ దయ్యం చాలా కోపంగా అక్కడికి వచ్చి అందరిని చితక బాదుతుంది. దెబ్బకి అక్కడున్న వాళ్ళంతా భయపడి పారిపోతారు. ఇప్పుడు కేవలం సెంటీమీటర్, మిల్లీమీటర్, రసగుల్లా ఇంకా ఒక అమ్మాయి మిగులుతారు అక్కడ. ఇద్దరికిద్దరు పెద్ద ఎదవలరా మీరు, మిమ్మల్ని నేను వదిలిపెట్టను అని అంటూ ఆ పనిదయ్యం మిల్లీమీటర్ ఇంకా రసగుల్లాని పరిగెత్తించి పరిగెత్తించి కొడుతుంది. మమ్మీ, నేను ఈ రోజు నుంచి ఎవరి క్రెడిట్ తీసుకోండిరా బాబా. ఇక్కడ మన సీట్లు పగలు కొడుతుంటే నీకిప్పుడు క్రెడిట్ కార్డ్ కావాల్సి వచ్చిందా? ఆ దయ్యం మిల్లీమీటర్ ఇంకా రసగుల్లాని చితకబాదిన తరువాత సెంటీమీటర్ దగ్గరికి వస్తుంది. అందరికందరూ మోసగాళ్ళే ఇక్కడ, కానీ నువ్వు ఒక్కడివే మంచివాడిలా ఉన్నావు సెంటీమీటర్. సెంటీమీటర్, నాకు తెలుసు, ఈ ఇద్దరూ ఎదవలే. వాళ్ళిద్దరు పని నీటుగా చేశారు అంటే ఖచ్చితంగా నువ్వే చేయించి ఉంటావు. నీకు చాలా థాంక్స్. ఓసి దుమ్మరిదానా, పొగడమన్నప్పుడు పొగడవే, అది ఇక్కడే ఉంది. సెంటీమీటర్ అని అంటూ ఆ దయ్యం సెంటీమీటర్ని కూడా పరిగెత్తించి పరిగెత్తించి చీతక బాదుతుంది. అసలు ఈసారి నా తప్పేం లేదురా బాబోయ్. మమ్మీ,